वेलकम बैक टू सिटी न्यूज़। तेनाली पुरपालक संघ परिधिलोनी बालाजीरावपेट गंटावारी सत्रम नंदु करोना परीक्षलु निर्वहिंचिनट्लु 34वा वार्ड कौन्सिलर पेरम संजीव रेड्डी तेलिपारु। करोना भयं वद्दु जाग्रतलु पाटिद्दाम अने निनादंतो अवगाहन कलिगिंचिनट्लु तेलियजेशारु। वयोवृद्धुलु दीर्घकालिक व्याधुलतो बाधपड़ुतुन्न वारु तप्पक करोना परीक्ष चेयिंचुकोवालनि सामाजिक दूरं पाटिस्तू मास्कुलु धरिस्तू चेतुलनु शानिटैजर तो गानी सब्बुतो गानी एप्पटिकप्पुडु शुभ्रपरचुकुन्नट्लयिते करोना व्याधि धरि चेरदनि आरोग्य विस्तरणाधिकारी अंदे बालचंद्रमौळि तेलियजेशारु। करोना परीक्षलु चेयिंचुकुन्न वारु लाबोरेटरी नुंडि फलितालु वच्चे वरकु इंटिलोने उंडालनि तेलिपारु। बयट तिरगकूडदनि चेप्पारु। పురపాలక సంఘ పరిధిలోని బాలాజీరావుపేటలోని గంటా హనుమాయం గారి సత్రంలో ఈరోజు కోవిడ్ పరీక్షలు చేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరిస్తూ ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా అందరి ప్రజల యొక్క సహకారం ఎంతో అవసరం। కాబట్టి ఈ పరీక్షలు చేయించుకున్న వారు మాకు లేదులే అనే ఉద్దేశంతో మీరు ఎక్కడ తిరగొద్దు, దయచేసి ఇంట్లోనే ఉంటూ అవసరమైతే తప్ప బయటికి కూరగాయలు కానీ సరుకులు కానీ వచ్చి తీసుకెళ్ళాలి తప్ప పద్దాక మాత్రం బయటికి రాకుండా ఉండాలని విజ్ఞప్తి। శాసనసభ్యులు శ్రీ అన్నమత్త శివకుమార్ గారు నిరంతరం శ్రమించి మన పట్టణ ప్రజలకు ఎంతో ఈ కోవిడ్ సేవలను అందిస్తూ ఉన్నారు। కాబట్టి మీరు కూడా మన యొక్క సహకారంతో అందరూ ఉన్నట్లయితే మనం కోవిడ్ నుంచి చాలా దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది। అందరికి నమస్కారం। 33 34 వార్డు సంబంధించిన టెస్టింగ్ అంత అన్నమయ్య చెప్పాను। అలాగే 33 34 వార్డులో అందరూ డోర్ టు డోర్ అందరికి ఇన్ఫామ్ చేస్తాను। ఇక్కడ కనీసం 230 టెస్టులు నిర్వహించాలి। ఈ రెండు వార్డులు కాకుండా కటారం 32వ వార్డు 37వ వార్డు సంబంధించిన ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శివకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్వరి, నాగిని రాఘవ, ఏఎన్ఎంలు పి శ్యామలరాణి, తిరుపతమ్మ, శానిటరీ సిబ్బంది అన్నపురెడ్డి సురేష్ రెడ్డి, మెప్మా హెచ్ఆర్పి రజని తదితరులు పాల్గొన్నారు। కొమ్మూరి రాధా సరస్వతి దేవి జ్ఞాపకార్థం గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు। కొమ్మూరి రాధా సరస్వతీ దేవి కాలం చేసి 10వ రోజు అయిన సందర్భంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు। కార్యక్రమంలో కోటేశ్వరరావు, తాడిగొండ బద్రీ నారాయణమూర్తి, నవ్య, కాశేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। మా అత్తగారు 16/4/2021 స్వర్గస్థురాలైనారు। ఈ రోజున 10వ రోజు ఆ సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలనే తలంపుతో గాంధీ ఆశ్రమంలో వజ్ర రామలింగాచార్య ఆశ్రమంలో వారు చేసిన సేవలు చాలా బాగున్నవి। వారికి మేము చాలా సంతోషంగా ఉంది। వాళ్ళ పేదవారికి అన్నదానం చేయడానికి ఈ 10వ రోజుకి సందర్భంగా మత్తగారు 10వ రోజు సందర్భంగా వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు। కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక హాస్పిటల్లో బెడ్లు దొరక్క మృత్యువాత పడుతున్నారని లక్ష్మణ్ రావు చెప్పారు। గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులకు సత్వర వైద్యంతో పాటు కేసుల కట్టడికి పగడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు। ఆక్సిజన్ కొరత ఏర్పడింది, దీంతో పాటు రెమిడిసివిర్ అనేటటువంటి ఇంజెక్షన్ కేవలం 2600 రూపాయల ఇంజెక్షన్ ని బ్లాక్ మార్కెట్ లో 25,000 20,000 పైగా అమ్మటం కూడా చాలా దారుణమైనటువంటి విషయం। అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఖచ్చితంగా ఈ ఒక్క అంశాన్ని ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహంతో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇన్వాల్వ్ చేసి హాస్పిటల్స్ తో సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను కూడా నియంత్రణ చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకుంటేనే ఈ మృత్యువుల్ని మనం ఆపగలం। రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, బెడ్ల కొరత తీర్చాలి, ఆక్సిజన్ కొరత తీర్చాలి, రెమిడిసివిర్ ఇంజెక్షన్ అది సప్లై చేయడానికి ఒక క్రమ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని పీడీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తాం। కరోనా నియంత్రణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు। ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ గానీ ప్రైవేట్ హాస్పిటల్ గానీ శవాల దిబ్బలుగా మారిపోతున్నటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంది। ఆక్సిజన్ లేదని చెప్తా ఉన్నారు, అలాగే బెడ్స్ లేవని చెప్తా ఉన్నారు। సామాన్యుడికి, పేదలకి, మధ్యతరగతి వారికి
అట్టడుగు వర్గాల వారికి రోగం వస్తే మృత్యువాత పట్టడం తప్ప మరో గత్యంతరం లేని దుస్థితి ఈ ప్రభుత్వాల చర్యల వల్ల ఏర్పడింది. కరోనా వచ్చి కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజలకి కరోనా వ్యాక్సిన్ కనుక సంతృప్తికరంగా వేసుంటే అందరికి కనుక వేసుంటే ఈ దుస్థితి ఇంత దారుణంగా ఉండేటటువంటి పరిస్థితి కాదు. అందువల్ల ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఆక్సిజన్ సప్లైని ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి సప్లై చేయండి, ఇంకా హాస్పిటల్ సంఖ్య బెడ్ సంఖ్య పెంచండి, లేకపోతే రాబోయే భయంకరమైనటువంటి పరిస్థితులకి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ సోమవారం చంద్రబాబు నగర్ లో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గత ఏడాది 10,000 డిపాజిట్ చేసిన కస్టమర్లకు మాత్రమే సాయం అందించి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్బంగా యూనియన్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 20,000 ఆ పైన డిపాజిట్ చేసిన బాధితులకు కూడా వెంటనే సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు. అగ్రిగోల్డ్ యావత్ ఆస్తుల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రాష్ట్రంలో బాధితులకు రావాల్సిన 3,000 కోట్ల పైచిలకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిన హామీ ఇచ్చిన ప్రకారం బాధితులకు డబ్బు చెల్లించి న్యాయం చేకూర్చాలి. ఒకవైపున కరోనా సెకండ్ వేవ్ 100,000 మందిని బలి తీసుకుంటుంటే మరోవైపున 20,00,000 మంది ఆర్థిక భారంతో కుమిలిపోతూ ఉన్నారు. ఆడిన మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే కరోనా అనంతరం తీవ్ర ఉద్యమాలకి మరోసారి సిద్ధం కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు. మే 1వ తేదీ నుండి నాడు నేడు 2వ దశ పనులు ప్రారంభం, డీఈఓ శ్రీనివాసరావు వెల్లడి. గర్భిణీ స్త్రీ పట్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం, దిక్కుతోచని స్థితిలో డాక్టర్ శారదను ఆశ్రయించగా తప్పిన ప్రాణాపాయ స్థితి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.